ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి సంబంధించిన వార్త ఈ సమావేశానికి సోనియా ఖర్గే రాహుల్ హాజరయ్యారు శరద్ పవార్ అఖిలేష్ స్టాలిన్ నితీష్ హాజరయ్యారు భేటికి ఆప్ నేతలు కూడా హాజరయ్యారు లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం రచిస్తున్నట్టుగా సమాచారం సో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమి కీలక సమావేశం ఇది ఢిల్లీలోని అశోక హోటల్లో విపక్ష నేతలు సమావేశమయ్యారు ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ जयराम रमेश एसपी अधिनेता अखिलेश यादव बिहार सीएम नीतीश कुमार तमिलनाडु सीएम स्टालिन लेफ्ट नेतलु टीएमसी नेतलु हाजरयारु आरजेडी अधिनेता लालू प्रसाद यादव कूडा समावेशंलो पाल्गोन्नारु बेंगाल सीएम ममता बेनर्जी शिवसेना उद्धव ठाकरे ढिल्ली सीएम केजरीवाल कूडा समावेशानिकि विच्चेशारु లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు సీట్ల సర్దుబాటుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహాన్ని అనుసరించాల్సిన నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది 2024 లోక్‌సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు కీలకమైన సానుకూల ఎజెండా రూపకల్పన ఉమ్మడి ర్యాలీల ఏర్పాటు కూటమి నేతలు చర్చిస్తున్నారు పార్లమెంట్ నుంచి ఏకంగా 141 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ పై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు इंडिया कूटमी नेतलु समावेशं कावडं इदि नालुगोसारी पाट्नालो तोलिसारी कूटमी समावेशं जरिगिंदि तर्वात बेंगळूरु मुंबैलो कूडा नेतलु समावेशमय्यारु इंडिया कूटमी प्रधान अभ्यर्थिपै ई समावेशंलो चर्चिंचडं लेदनि स्पष्टं चेशारु बेंगाल सीएम ममता बेनर्जी 2024 लोकसभा एन्निकल तर्वाते दीनिपै दृष्टि पेडतामनि स्पष्टं चेशारु